దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. సరిగ్గా 25 ఏళ్లు పెద్ద చదువులు చదవడానికి విదేశాలకు వెళ్ళింది. బాగా చదువుకొని మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించాలనుకుంది. కానీ ఏమైందో తెలియదు. ఉన్నట్టుండి ఒక రోజు అమెరికా రోడ్ల మీద దీన స్థితిలో కనిపించింది. కనీసం తన పేరు కూడా గుర్తులేనంతగా మారిపోయింది. అసలు ఏం జరిగింది? ఎవరు అమ్మాయి? మాస్టర్స్ చేసేందుకు హైదరాబాద్ అమ్మాయి అమెరికా వెళ్ళింది. తీవ్రమైన డిప్రెషన్లో చికాగో రోడ్లపై కనిపించింది. ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా విషయం తెలుసుకున్న ఆమె తల్లి తన కుమార్తెను భారత్కు రప్పించేందుకు సాయం చేయమంటూ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్కు లేఖ రాసింది. ఇప్పుడు ఆ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హైదరాబాద్ మౌలాలికి చెందిన సయ్యద్ ఆలులు మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు ఆగస్టు 2021లో డెట్రాయిట్ వెళ్ళింది. అక్కడి ట్రైన్ యూనివర్సిటీలో చేరిన తర్వాత ఫ్యామిలీకి టచ్లో ఉండేది. 2 నెలలుగా ఆమె టచ్లో లేకుండా పోయింది. ఉన్నట్టుండి ఒకరోజు చికాగో రోడ్ల మీద నిస్సహాయ స్థితిలో కనిపించింది. ఆమె డిప్రెషన్లో ఉందని, ఆమె సామాన్లు ఎవరో దొంగిలించారని, ఆకలితో అలమటిస్తోందని ఇద్దరు హైదరాబాద్ యువకుల ద్వారా ఆమె తల్లికి తెలిసింది. వెంటనే ఆమె తన కూతుర్ని ఇండియాకు రప్పించేలా తమకు సాయం చేయమంటూ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ను వేడుకుంటూ లేఖ రాశారు. ఆ లేఖను భారత రాష్ట్ర సమితి నాయకుడు ఖలీకర్ రెహమాన్ ట్విట్టర్లో షేర్ చేశారు. హైదరాబాద్ నుంచి మిస్ సయ్యద్ ఆలులు ట్రైన్ యూనివర్సిటీ డెట్రాయిట్లో ఎంఎస్ చేయడానికి చికాగో వెళ్ళింది. అక్కడ చాలా నిస్సహాయ పరిస్థితుల్లో ఉంది. हॉस्पिटल वाले साथ दिए, पैरामेडिक्स वाले साथ दिए, पर वहाँ भी खून लिए तो मैं कमजोर हो गई. अब मैं आपकी हेल्प करता हूँ कैसा भी. अल्लाह आप अच्छा पानी पियो, खाओ आप, इंशाल्लाह इतना कुछ जो है जरिया बनाएंगे. वो दाल और वो रोटी का बोलता हूँ मैं वहाँ होटल पे. मेरे को आप वो मेरे को बहुत, अगर आप पालक बहुत पालक या नहीं तो दही रहता है. पालक खाने में वहाँ पे ओहायो में थी तो एक अफगानी आदमी था बेचारा. अब मैं मामू को पहचानता था तो मेरे को जब भी ब्लीडिंग हुई जाके मैं भाई रातब था ऐसा जाके वो तो जल्दी. अब आपको बेहतर है, अब इंडिया चले जाओ हैदराबाद. अच्छा नहीं तो बहुत मार. ఆమె తల్లి విజ్ఞప్తి మేరకు ఆమెను తిరిగి ఇండియాకు తీసుకురావడంలో తక్షణ సహాయాన్ని అందించాలని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ను ట్యాగ్ చేస్తూ బాధితురాలి వివరాలు తల్లి రాసిన లేఖను ఖలీకర్ రెహమాన్ ట్విట్టర్లో షేర్ చేశారు. ఇక ఈ పోస్ట్ చూశాక సయ్యదాకు సాయం అంది ఇండియాకు క్షేమంగా తిరిగి రావాలని అందరూ కోరుకుంటున్నారు.